ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను ఆ బిజినెస్ ఏంటి ఆ బిజినెస్ కి కావాల్సిన మెషినరీ అండ్ రా మెటీరియల్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే బిజినెస్ పౌచ్ కూల్ డ్రింక్ మేకింగ్ బిజినెస్ ఈ పౌచ్ కూల్ డ్రింక్ మేకింగ్ బిజినెస్ కి కావాల్సిన మెషినరీ అండ్ రా మెటీరియల్ అలాగే ఈ బిజినెస్ కి ఎలాంటి లైసెన్స్ ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను అండ్ ఫార్ములా ఎలా మిక్స్ చేయాలని అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అండ్ కూల్ డ్రింక్ ఎలా మిక్స్ చేసే ఫార్ములా కూడా నేను మీకు ఈ రోజు చెప్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ బిజినెస్ గురించి మీకు టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇంకా లేట్ చేయకుండా బిజినెస్ లోకి వెళ్ళిపోదామా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ కి కావాల్సిన మెషినరీ ఏంటో ఒకసారి చూద్దాం ఈ మెషినరీ లో మనకి మాన్యువల్ టైప్ లో మెషన్స్ ఉన్నాయి మాన్యువల్ లో ఫైబర్ ఒకటి అండ్ స్టీల్ ఒకటి ఉంది ఈ టు మెషన్స్ కి టు నాజిల్స్ ఉంటాయి టు మెంబర్స్ ఒకేసారి జ్యూస్ అనేది కూర్చొని హ్యాపీగా ఫిల్ చేసుకోవచ్చు మరొక మోడల్ వచ్చేసి మాన్యువల్ మెషిన్ ఇంకొక మోడల్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మెషిన్ ఓకే ఫ్రెండ్స్ ఈ మెషిన్ లో మనం పౌచెస్ లోకి జ్యూస్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది ఈ వీడియో లాస్ట్ లో మీకు డెమోలో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ని మనం హుస్నా గారిని అడిగి తెలుసుకుందాము అలాగే మేడం ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సినటువంటి మెషినరీ అంటే మెషినరీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కి తెలియజేస్తారా మెషిన్స్ లో మాన్యువల్ టైప్ లో ఉన్నాయి మాన్యువల్ లో ఫైబర్ మెషిన్ అండ్ స్టీల్ మెషిన్ వస్తుంది ఇది కూడా మాన్యువలే దీంట్లో సెమీ ఆటోమేటిక్ అనేది మనకు వస్తుంది సో మేడం అలాగే ఈ బిజినెస్ కి మనకి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే మనకు కూల్ డ్రింక్ బిజినెస్ కదా మేడం దీంట్లో ఫ్లేవర్స్ అంటే కొంతమంది అంటుంటారు మ్యాంగో ఇట్లాగా ఎన్ని ఫ్లేవర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి మన దగ్గర ముఖ్యంగా 5 ఫ్లేవర్స్ అవైలబుల్ లో ఉన్నాయి అవి ఏంటంటే మ్యాంగో ఆరెంజ్ లిచి గోవా పైనాపిల్ బిజినెస్ లో మనకి ముఖ్యంగా పౌచెస్ అనేది ఇంపార్టెంట్ కదా మేడం ఆ పౌచెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ పౌచెస్ ఉన్నాయి అంటే 50 ml ఇట్లా ఉంటాయి కదా మేడం అలాగా ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర 50 ml అండ్ 100 ml 125 ml 150 ml అండ్ 200 ml 200 ml లో విత్ క్యాప్ పౌచెస్ అనేవి మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అంటే స్పౌట్ పౌచెస్ అన్న yes ఓకే మేడం ఒకసారి ఆ పౌచెస్ ఎలా ఉంటాయి మనకి ఒకసారి సబ్స్క్రైబర్స్ కి చూపిస్తారా తప్పకుండా అండి ఇవి 50 ml 50 ml లో మ్యాంగో అండ్ మ్యాంగో షేప్ లోనే ఈ పౌచ్ అనేది మనకి అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ గోవా ఈ గోవా కూడా మనం చూసినట్లయితే గోవా షేప్ లోనే ఉంది ఇవి కూడా 50 ml అండ్ ఇవి లిచి లిచి ఫ్రూట్ అందరికి ఆల్మోస్ట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది ఇవి లిచి ఇవి కూడా 50 ml అండ్ ఇవి పైనాపిల్ ఇది కూడా చూసినట్లయితే పైనాపిల్ షేప్ ఉంది అండ్ కార్టూన్ షేప్ లో ఉన్నాయి చిన్న పిల్లలందరూ బాగా దీనిని లైక్ చేస్తారు అండ్ ఇవి 100 ml ఇవి ప్యూర్ మిల్కీ వైట్ లో మనకి వస్తాయి అండ్ ఇవి కూడా 100 ml కోలా ఫ్లేవర్ అన్నమాట అండ్ 100 ml మిల్కీ వైట్ ఆరెంజ్ పౌచ్ అండ్ 100 ml మిల్కీ వైట్ పౌచ్ అండ్ ఇవి చూసినట్లయితే 200 ml అన్నమాట ఇందాక చెప్పాను కదా 200 ml కి ఓన్లీ క్యాప్ వస్తుంది అనేది మనకి 200 ml ఇలా ఈ క్యాప్ మోడల్ లో వస్తుంది అన్నమాట ఓకే మనం ఈ వీటిలో మ్యాంగో కాకుండా ఇంకా ఏమేం అవైలబుల్ ఉంటాయి క్యాప్ లో క్యాప్ లో వచ్చేసరికి మనకి మ్యాంగో అండ్ ఆరెంజ్ లిచి పైనాపిల్ ఇది అవైలబుల్ లో ఉంటాయి ఓకే మేడం ఇంకా మరి మిషన్ ని ఆపరేటింగ్ అనేది మాకు లాస్ట్ లో మీరు డెమో అనేది చూపిస్తారు చూపిస్తానండి తప్పకుండా చూపిస్తాం సో మేడం ఫ్లేవర్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఒకసారి మా వ్యూవర్స్ కి చూపిస్తారా ష్యూర్ అండి సో ఇంకా ఫ్లేవర్స్ విషయానికి వస్తే ఫ్లేవర్స్ మనకి ఈ టైప్ లో అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట ఇలా ఈ మోడల్ లో A ప్లస్ B అంటారు వీటిని ఏ ఫ్లేవర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ ఫ్లేవర్ మేడం ఇది మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట ఓకే ఇది మేడం అండ్ ఇది లిచి లిచి ఫ్రూట్ ఇంత చెప్పాను కదా ఈ లిచి ఫ్లేవర్ అన్నమాట ఇది అండ్ ఇది గోవా గోవా రెడ్ అండ్ ఇది ఆరెంజ్ అండ్ ఇది పైనాపిల్ ఈ 5 ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ మార్కెట్ లో క్రేజ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అందరికి ఈ 5 ఫ్లేవర్స్ గురించి టచ్ ఉంటుందన్నమాట సో ఈ కూల్ డ్రింక్ ని మనం ఎలా మిక్స్ చేయాలి ఫార్ములా అనేది ఒకసారి చెప్తారా ఈ ఫ్లేవర్ మనం ఎలా మిక్స్ చేసుకోవాలంటే 40 లీటర్స్ మినరల్ వాటర్ తీసుకొని హీట్ చేయాలి కంపల్సరీ మినరల్ వాటర్ యూస్ చేయాలి అండ్ హీట్ చేయాలి ఆ హీట్ అయినటువంటి వాటర్ లో 7 kg షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ అయిన తర్వాత ఈ ఫ్లేవర్ అంటే ఏ ప్లస్ బి అనేది మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఒక్కసారి వడగట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట అంటే చక్కెర లో కొంచెం ఏదైనా డస్ట్ అలాంటిది ఉన్నా మనం వడగట్టుకున్న తర్వాత అది రిమూవ్ అయిపోతుంది సో ప్రాబ్లం ఏమీ ఉండదు
ఓకే మేడం, ఇప్పుడు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని మన మీ కంపెనీ దగ్గరికి వస్తే ఎలాంటి సపోర్టింగ్ అనేది ఇస్తారు? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ పౌచ్ ఎంత కమ్మాలి, పర్ డే మనకి ఎంత ఖర్చు అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కంపల్సరీ మా ఆఫీస్ కు వచ్చిన తర్వాత డెమోలో మీకు ష్యూర్ గా చెప్తాము. మెషిన్ ఎలా ఫిట్ చేసుకోవాలి, జ్యూస్ ఎలా మిక్స్ చేసుకోవాలి అండ్ పౌచెస్ లోకి ఫిల్ ఎలా చేసుకోవాలి అనేది కంపల్సరీ డెమోలో చెప్తాము. బిజినెస్ కి అన్న లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుందా? తీసుకోవాలండి, అవి కూడా మేమే ఏజెంట్ ద్వారా అప్లై చేపిస్తాము. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనకి ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మెయిల్ ఐడి, షాప్ నేమ్, ఇవి ముఖ్యంగా మనకి అవసరం అవుతాయి అన్నమాట డాక్యుమెంట్స్ లైసెన్స్ అప్లై చేపించుకోవడానికి. ఓకే, లైసెన్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? ఎన్ని రోజులు అంటే అది 15 టు 30 డేస్ కంపల్సరీ అండి. ఓకే, లైసెన్స్ అనేది మీరే ఇస్తారా మేడం? మేము ఇవ్వమండి, మేము అప్లై చేపిస్తాం ఏజెంట్ ద్వారా. అంటే అది గవర్నమెంట్ నుంచి వచ్చేది కదా, సో కాబట్టి మాకు ఏజెంట్ ఉన్నారు కాబట్టి ఏజెంట్ ద్వారా అప్లై చేపిస్తాం. సో ఈ మిషన్ కి గ్యారెంటీ ఎట్లా, ఎన్ని రోజులు ఉంటుంది మేడం, ఎన్ని మంత్స్ ఉంటుంది? ఈ మెషిన్ కి వారంటీ అనేది కంపల్సరీ 6 మంత్స్ ఉంటుంది. సో మేడం, ఈ బిజినెస్ ని ఎట్లా చేసుకోవాలనేది ట్రైనింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, అలాగే ప్రైసెస్ ఎలా ఉంటాయి మిషన్ కి సంబంధించి అన్న మన వ్యూవర్స్ కి చెప్పగలరా? ప్రైసెస్ అనేవి కంపల్సరీ అవి డెమోలో చెప్పడం జరుగుతుందండి. ఏ పౌచ్ ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత కమ్ముకోవాలి అండ్ ఫార్ములా కూడా అంటే క్లియర్ గా అది నెల్లూరులో మా ఆఫీస్ ఉంది, ఆఫీస్ కు వచ్చిన తర్వాత క్లియర్ గా డెమోలోనే చెప్పడం జరుగుతుందండి. సో థాంక్యూ మేడం, మీ వాల్యుబుల్ టైం ని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందించినందుకు. బిజినెస్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు, సో ఒకసారి డెమో అనేది చూపిస్తారా? ఓకేనండి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఇప్పుడు మీ ముందే ఒక పౌచ్ తీసుకొని ఈ మెషిన్ లో పౌచ్ ఎలా ఫిల్ చేస్తారు అనేది ఒకసారి చూపిస్తాను. సో మేడం, ఇక్కడ ఒక టైమర్ అని ఉంది కదా మేడం, ఇదేంటి మేడం ఇది యాక్చువల్ గా? ఆ టైమర్ అనేది ఈ 100 ml కి సరిపోయేదన్నమాట. అంటే ఇది సెమీ ఆటోమేటిక్ కాబట్టి ఒక్కొక్క పౌచ్ కి ఒక్కొక్క టైం సెట్ ఉంటుంది. అంటే 50 ml కి ఒక టైమింగ్ సెట్ చేసుకోవాలి, 100 ml కి 125, 150, 200 ml కి డిఫరెంట్ గా మనం సెట్ అనేది చేసుకోవాలి. ఓకే, ఒకసారి ఎట్లా ఫిల్ చేసి చూపిస్తారా మేడం? చూపిస్తానండి. సో ఈ పౌచ్ ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకొని నాజిల్ కి ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఈ పౌచ్ ని నేను జస్ట్ ఇలా నాజిల్ కి ఫిట్ చేసి స్టాప్ చేసేసాను, ఇది కింద పడదు అండ్ ఈ టైం సెట్ చేశాను కాబట్టి అదే ఫిల్ అయ్యి అదే ఆటోమేటిక్ గా కూడా స్టాప్ అయిపోతుంది. ఈ రెడ్ బటన్ అనేది మనం ప్రెస్ చేస్తే చాలు. చూసారు కదా, నేను పట్టుకొని కూడా లేదు, అదే ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిన తర్వాత చూసారా ఒక పౌచ్ ఇది ఎంత అట్రాక్షన్ గా ఉందో, ముఖ్యంగా ఇది చిన్న పిల్లలు అనేది చాలా చాలా ఇష్టపడతారు. ఇంత అట్రాక్షన్ గా ఇంత ఫిల్ గా ఈ జ్యూస్ అనేది మనకి ఈ పౌచెస్ లో రెడీ అయిపోతుంది. ఇలా ఫిల్ అయినటువంటి ఈ పౌచ్ ని మనం ఇప్పుడు సీల్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా సీల్ అయిందో. సీల్ అయిన తర్వాత నేను ఇంకా ఇంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను, చూడండి లీక్ అనేది రాదు అండ్ పౌచ్ కూడా ఏం కొంచెం కూడా డ్యామేజ్ అవ్వదు. చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. సో మేడం, ఈ బిజినెస్ కి సంబంధించి మీరు రా మెటీరియల్ మీరు రెగ్యులర్ గా సప్లై చేయగలరా? తప్పకుండా అండి, రెగ్యులర్ గా మేమే పౌచెస్ కానివ్వండి, ఫ్లేవర్స్ కానివ్వండి అండ్ ఈ మెషిన్ కి కావాల్సినటువంటి ఏ రా మెటీరియల్ అయినా కూడా కంపల్సరీ మేము రెగ్యులర్ గా సప్లై అనేది ఇస్తాము. ఇంకా ఈ బిజినెస్ సంబంధించి ఏమేం మెటీరియల్ మీ దగ్గర దొరుకుతుంది మేడం? ఈ బిజినెస్ కి మనకి ఈ పౌచెస్ అండ్ ఫ్లేవర్స్, డిస్ప్లే స్టాండ్స్, అంటే ఇప్పుడు ఈ ఫిల్ అయినటువంటి పౌచెస్ ఉంటాయి కదా, అవి షాప్స్ కి పెట్టుకోవడానికి షోగా బాక్సెస్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు కాటన్ బాక్స్ టైప్ లో ఉంటుంది. అండ్ ఈ పౌచెస్ అండ్ ఫ్లేవర్స్ ఏ కాకుండా ఇలాంటి డిస్ప్లే స్టాండ్స్ అంటాం అన్నమాట, అంటే ఇవి షాప్స్ ఇవ్వడానికి కార్టూన్ టైప్స్ లో, అంటే మనకి మన దగ్గర ఇలాంటిది కూడా ప్రోడక్ట్ ఉంది అని తెలియజేయడానికి ఇలాంటి డిస్ప్లే స్టాండ్స్ అనేవి కూడా మేము రెగ్యులర్ గా సప్లై చేస్తాము. ఇలా మనం షాప్స్ దగ్గర షోగా పెట్టుకొని ఈ ఫిల్ అయినటువంటి పౌచెస్ ఇలా ఇలా పెట్టుకొని చేయవచ్చు అన్నమాట. సో మేడం, ఈ పౌచెస్ ని మనం ఫిల్ చేసిన తర్వాత షాప్స్ కి ఎట్లా సప్లై చేయాలి, అంటే దీనికి ఏమైనా మనకి కవర్స్ ఏమైనా దొరుకుతాయా? తప్పకుండా అండి, ఇలాంటి కవర్స్ అనేవి మేము సప్లై చేస్తాం. ఇలా ఫిల్ అయినటువంటి పౌచెస్ అనేవి ఈ కవర్స్ లో వేసుకొని సీల్ చేసేసుకొని మనం షాప్స్ కి ఇవ్వచ్చు అన్నమాట, ఇలా ఫిల్ అయిన కవర్స్. సో ఫ్రెండ్స్, ఇది చూసినట్లయితే ఇది ఫైబర్ ట్యాంక్ మెషిన్ అన్నమాట. ఈ ఫైబర్ ట్యాంక్ కి 2 నాజిల్స్ ఉంటాయి, 2 ఎస్కలేటర్స్ ఉంటాయి, 2 మెంబర్స్ ఒకేసారి జ్యూస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసినట్లయితే ఇది స్టీల్ మెషిన్, దీనికి కూడా సేమ్ 2 నాజిల్స్ ఉంటాయి, 2 మెంబర్స్ ఒకేసారి జ్యూస్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చూసినట్లయితే ఇది మాన్యువల్ మెషిన్ అండ్ ఈ మెషిన్ కి 2 నాజిల్స్ వస్తాయి, 2 సిరప్ ట్యాంక్స్ వస్తాయి. మనం ఒకేసారి 2 ఫ్లేవర్స్ అనేది అంటే ఈ సైడ్ మ్యాంగో అండ్ అట్ సైడ్ ఆరెంజ్, మీ ఇష్టం అన్నమాట, ఈ ఫ్లేవర్స్ ఒకేసారి ఈ మెషిన్ లో మనం ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది సెమీ ఆటోమేటిక్ మెషిన్ అన్నమాట.
ఇది టైం సెట్ ఉంటుంది అంటే ఒక్కొక్క పౌచ్ కి 100 ml కి ఒక టైం సెట్ అండ్ 50 ml కి ఇలా ఒక్కొక్క పౌచ్ కి ఒక్కొక్క టైం సెట్ చేసుకొని ఫిల్ అయిపోతుందన్నమాట ఈ మెషిన్ కి అండ్ ఈ సెమీ ఆటోమేటిక్ మెషిన్ కి ఇలాంటి 2 సిరప్ ట్యాంక్స్ అనేవి మెషిన్ తో పాటు మీకు ఫ్రీగా ఇస్తాము మెషిన్ తో పాటు మీకు ఫస్ట్ స్టార్టింగ్ 100 ml వి 1000 పౌచెస్ DC అడాప్టర్ ఒకటి అండ్ సీలింగ్ మెషిన్ ఒకటి అండ్ ఫ్లేవర్ ఏదైనటువంటి ఆ పౌచెస్ కి రిలేటెడ్ అయినటువంటి ఒక ఫ్లేవర్ బాటిల్ అండ్ ఇంకా చూపించినటువంటి డిస్ప్లే స్టాండ్స్ కవర్స్ అండ్ లైసెన్స్ అప్లై చేపిస్తా ఇదంతా ఒక ప్యాకేజ్ అన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ బిజినెస్ లో మీకు ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా ఇంకా అడిషనల్ గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కనిపించేటువంటి మా కాంటాక్ట్ నంబర్స్ కి కాల్ చేయండి ఇప్పుడు సీజన్ టైం కాబట్టి ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఏం టెన్షన్ పడద్దు నెక్స్ట్ టైం మీకు కంపల్సరీ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యు ఆర్ సుస్నా జై హింద్